మా కోవేటి వాళ్ళు మాకు ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టించారనేది మొత్తం మీకు అందరికీ చూపిస్తా చూడండి మా సార్ వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీలన్నీ ఒకే దగ్గర కలుసుకొని పార్టీలు అయితే చేసుకుంటాయి ప్రతి శుక్రవారం అందులోనూ రంజాన్ నెల స్టార్ట్ అయింది కాబట్టి పగలంతా ఒక్క పొద్దులు ఉంటారు సో నైట్ టైం మాత్రం చాలా ఐటమ్స్ అయితే చేసుకొని మాకు పెట్టిస్తారు అండ్ వాళ్ళు కూడా తింటారు నేను చూపించబోయే ఐటమ్స్ అన్నీ చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇన్ని రకాల ఐటమ్స్ అని చెప్పేసి అవన్నీ ఒక్క పూటకు మాత్రమే మనమైతే ఈ రోజు చేసుకున్నట్టు రేపటికి కూడా పెట్టుకొని తింటాం కానీ వీళ్ళు అలా కాదు ఈ రోజు చేసుకున్నట్టు ఈ రోజే మళ్ళీ రేపు కొత్త ఐటమ్స్ అయితే చేసుకుంటారు నాతో పాటు మీరు కూడా లెక్క పెట్టండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కామెంట్ చేయండి రంజాన్ నెల కాకపోయినా కూడా మాకు ప్రతి శుక్రవారం మటన్ మచ్చి అండ్ చికెన్ కర్రీ అయితే కామన్ గా ఉంటది ఈ చికెన్ కర్రీ అనేది స్పైసీగా మన ఆంధ్ర స్టైల్లో చేస్తారు మన తెలుగు వాళ్ళే అది ఒకటోది ఇది రెండోది వచ్చేసి సలాడ్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ రెండు మిక్సింగ్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి షరూబా పాలాకేసి షెరూబా చేస్తారు అంటే పప్పులాగా ఇది వచ్చేసి తెశ్రీబా వెజిటేబుల్స్ అండ్ మటన్ సూప్ లో వచ్చేసి కుబూస్ నానేస్తారు ఇది వచ్చేసి ఫైనల్ గా మటన్ మచిపూస్ కోవేటి వాళ్ళు ఖచ్చితంగా అన్ని ఫంక్షన్లలో పార్టీలలో మటన్ మచిపూస్ అనేది కామన్ గా పెడతారు కోవేటి ఫేమస్ ఫుడ్ కూడా మటన్ మచపూస్ అండ్ చికెన్ మచిపూస్ మీరు చూసిన ఐటమ్స్ అన్ని ఇప్పుడు కొంచెం స్పైసీ ఐటమ్స్ అనమాట సో స్వీట్ ఐటమ్స్ అన్ని చూపిస్తా చూడండి ఇది వచ్చేసి పెప్సీ కాదు వింటో ఇంటి దగ్గర వేడికి ఎండల కాలంలో మనం సరఫరా అవుతాం కదా అది అన్నమాట సో ఎన్ని స్పైసీ ఐటమ్స్ వీళ్ళు తినే ప్రతిరోజు ఫుడ్ ఐటమ్స్లో ఖచ్చితంగా చికెను మటన్ లాంటివి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారనమాట వాటిని ఇంకా మీకు వచ్చేసి స్వీట్ ఐటమ్స్ ఏమేమి ఇచ్చారో కూడా చూపిస్తా అవి కూడా చూడండి మా కోవేటి వాళ్ళు వీటిని కక్కావులు అంటారు అంటే ఏంటో నాకు కూడా తెలియదు సో వాళ్ళు చెప్పారని నేను మీకు చెప్తున్నాను ఇందులో అట్ సైడ్ ఇట్ సైడు బ్రెడ్ అయితే ఉంది మధ్యలో చాక్లెట్ ఉంది ఆ చాక్లెట్ని ఇట్లా క్రీముల్లో అద్దుకొని చాక్లెట్ క్రీము అండ్ ఇది వెనిలా క్రీము ఏదో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఫైనల్గా ఇది వచ్చేసి చిన్న దోశలాగా ఉంటాయి వాటిలో మధ్యలో క్రీమ్ పెట్టి అండ్ వీటిల్లో పిస్తా బాదం పప్పు అలాంటివి పొడి అయితే చల్తారు చాలా బాగుంటాయి తినటానికి ఇక్కడికి స్పైసీ ఐటమ్స్ అండ్ స్వీట్ ఐటమ్స్ అయిపోయినాయి నెక్స్ట్ స్నాక్స్ ఇవి వచ్చేసి ఫతాయిలు అంటారు వీటిల్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇదైతే దీని పేరు నాది తెలియదు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇది వచ్చేసి సమోసా సమోసాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇది వచ్చేసి ఇది వచ్చేసి జాతర అంటే నూగుల్ని వాటిని వేసి చేసి ఉంటారు ఇది వచ్చేసి పిజ్జా చిన్న పిజ్జా అనమాట వెజిటేబుల్ పిజ్జా ఇదేమో గైమార్లు అంటారు గయమాతలని కొంతమంది గయమార్లని కొంతమంది అంటారు అనమాట ఇది కూడా స్వీట్ ఐటమే వీటిని హనీలో అద్దుకొని తింటారు చాలా బాగుంటాయి తినడానికి ఫ్రూట్స్ ఏమో సపరేట్ బాక్స్లు అయితే ఇచ్చారనమాట ఇవి వచ్చేసి ఫ్రూట్స్ ఇంతకు ముందు మీరు చూసింది వచ్చేసి జిబిన్ సమోసా ఇది వచ్చేసి వెజిటేబుల్ సమోసా లోపల వెజిటేబుల్స్ ఉంటాయి ఇది వచ్చేసి వడ పిండి అనేది ఏమీ మిక్స్ చేయకుండా నాకు తెలిసి తో మాత్రమే వడలు చేస్తారు అలాగా నాకైతే వీటిని అన్నింటిని చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది ముందు తినేయాలి మనం అంతే నా ఆలోచన మాత్రం నాకు పెట్టగానే ఆకలి బాగా దంచుతూ ఉంటుంది ఎందుకంటే డే టైంలో ఎక్కడా ఏమీ తినేదానికి ఉండదు కాబట్టి సో రూమ్లోకి ఏమన్నా పెట్టిగానే తినేస్తాను నేను ఫుల్గా మళ్ళీ నైట్ టైం ఏంటో ఏం తినము ఒక పూట మాత్రమే రంజాన్ నెలలో ఖచ్చితంగా సాయంత్రం ఒక్క పూట మాత్రమే తింటాం ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందా ఫుడ్ అనేది అయితే చెప్పలేము ఎందుకంటే ఇంకా కొంతమంది కోవేటి వాళ్ళు ఇంకా రకరకాల ఐటమ్స్ చేసుకుంటారు కొంతమంది అసలే ఏమీ చేసుకోరు అలా ఉంటుంది ఇన్ని రకాల ఐటమ్స్ అయితే చూసినారు కానీ ఏ ఒక్క దాంట్లో కూడా ఉప్పు కారం లాంటివి ఉండవు అన్నీ సప్పగా ఉంటాయి మనకు కావాలంటే కారం చల్లుకోవాలి లేదంటే ఉప్పు అనేది చల్లుకొని ఇంకా తినేయాలన్నమాట తప్పదు కానీ మాకు మాత్రం శుక్రవారం రోజు ఇట్లా చికెన్ కర్రీ పెట్టిస్తారు మన ఆంధ్ర స్టైల్లోనే స్పైసీగా కారంగా చేస్తారు అనమాట బాగుంటుంది తినడానికి ప్రతి వారంలో నాకు నచ్చిన వారం శుక్రవారం ఎందుకంటే ఆ రోజు మాత్రమే మనకు కారం తగులుతుంది బాగా నోటికి ఇంక మిగతా రోజులన్నిటిలో స్పైసీ ఫుడ్ మన ఆంధ్ర ఫుడ్ అయితే చేసి పెడతారు కానీ సో అంత కారం అనేది అనిపించదు బాగా తినేది నేను చికెన్ కర్రీ అండ్ మటన్ మచ్చిపూసు చాలా బాగుంటుంది తినడానికి ఈరోజు మనకి ఇచ్చిన ఫుడ్ ఒక ఐదారు ఐటమ్స్ రోజు రోజు వేరే వేరే ఐటమ్స్ పెట్టిస్తారు ఈరోజు మటన్ బిర్యానీ పెట్టించారు రే ఈరోజు మటన్ మచ్చిపూసు రేపు మటన్ బిర్యానీ మరుసటి రోజు ఇంకొకటి ఇంకొకటి చాలా రకాల ఐటమ్స్ పెట్టిస్తారు మొత్తం అన్నీ మటన్తోనే చేస్తారు పెద్ద పెద్ద పీసులు చూడండి మటన్ ఇది దీన్ని అసలు మటన్ అనుకుంటారు నాకు చూస్తే చెప్పండి మటన్ అని ఎవరు అనుకోరు ఖచ్చితంగా కామెంట్లు కూడా చాలామంది అది మటన్ కాదని చెప్పి చెప్పి పెడతా ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అది ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది మటనే ఓకేనా వీటిని చూస్తూ ఉంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎందుకంటే ఫస్ట్ తినేయాలి మనం ఆకలేస్తుంది బాగా మళ్ళీ డ్యూటీలు అనేటివి చేపిస్తారు చేపిస్తూ ఉంటారు డే టైం నైట్ టైం అని తేడా లేకుండా డ్యూటీలు ఉంటాయి సో ముందుగా మనం తినేసామంటే ఎంతసేపు అయినా ఎక్కడైనా తిరగచ్చు ఎలా అయినా ఉండొచ్చు డ్యూటీలు చెప్తే వెళ్ళచ్చు ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్లో ఎన్ని ఐటమ్స్ మీరు లెక్క పెట్టారో కామెంట్ చేయండి తప్పకుండా నా తెలిసి పా ఉన్నాయి అనుకుంటా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ చేస్తారు ఎప్పుడు చేసినా వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ కానీ చప్పగా ఉంటుంది ఉప్పు కారం కలూ చేసుకుంటాం ప్రతి ఒక్కరికి శుక్రవారం కాదు ఈ రంజాన్ టైంలో ఆల్మోస్ట్ ఫుడ్ చాలా రకాలు పెట్టిస్తారు తింటూ ఉంటారు ప్లీజ్ వేస్ట్ అయ్యే ఫుడ్ ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఎవరికన్నా ఇవ్వండి బయట చాలామంది ఫుడ్ తీసుకుంటారు మీరు ఇచ్చితే ఏమి ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఉంటారు నైటు ఇజబాల్ తీసేదానికి వస్తారనమాట వాళ్ళకి కానీ అదే మున్సిపాలిటీ వాళ్ళకి లేదంటే పెట్రోల్ బంకుల్లో కానీ లేదు కొన్ని కొన్ని దగ్గరలో ఫ్రిడ్జ్లు పెట్టి ఉంటారు ఆ ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెట్టండి ఖచ్చితంగా ఎవరో ఒకరు తీసుకొని తింటారు పాపం ఒకరి కడుపున నిండుతుంది మనం ఈరోజు తినేసి పడేస్తాం ఓకేనా పడేసే ఆ ఫుడ్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టండి ఓకే నా రిక్వెస్ట్ అది ఒకరు మీ పేరు చెప్పుకొని కడుపు నిండా తినేసి పడుకుంటారు సో అందుకోసం చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ ఆల్